యా బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలో చేరనున్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి సాయంత్రం వైసీపీ అధినేత జగన్ను కలిసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, ప్రచారం హోరెత్తే ఈ సమయంలో ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు ఈ ఇరువురు, అసలు వివరాలు ఏంటి? కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డికి ప్రస్తుత 2019 ఎన్నికలలో పార్టీ అధిష్టానం కర్నూలు టికెట్ కేటాయించకపోవడంతో అతను ఈ రోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 రోజులుగా కర్నూలు అసెంబ్లీ టికెట్ పై టీజీ భరత్ తో పాటు ఎస్పీ మోహన్ రెడ్డి ఇద్దరు పోటీ పడుతూ వచ్చారు. అయితే చివరికి పార్టీ అధిష్టానం మాత్రం టీజీ భరత్ వైపు మొగ్గు చూపడంతో ఎస్పీ మోహన్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎస్పీ మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించలేదన్న విషయం తెలుసుకున్న కర్నూలు వైసీపీ అభ్యర్థి అమిత్ ఖాన్ కూడా తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా 2 రోజుల క్రితం ఎస్పీ మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలోకి తీసుకుంటే కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థికి కొంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నందున దృష్ట్యా పార్టీ అధిష్టానం కూడా ఆయనను వైసీపీ పార్టీలోకి చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఎస్పీ మోహన్ రెడ్డి కార్యకర్తలతో జరిపిన సమావేశంలో వైసీపీ పార్టీలో చేరాల్సిందిగా కార్యకర్తలు సూచించడంతో కార్యకర్తల కోరిక మేరకు ఆయన రేపు జగన్ కలిసే అవకాశం ఉంది. మరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కమల జాయిన్ అవడానికి రీజన్ ఏంటి? ప్రస్తుతం ఆయనకు టికెట్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. గతంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చేరిన 2 సంవత్సరాల 6 నెలల కాలంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు పార్టీ 2019 ఎన్నికలలో కూడా టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎస్పీ మోహన్ రెడ్డి స్పష్టం చెప్పడం జరుగుతుంది. అయితే అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు టికెట్ కేటాయించకపోవడంతో పాటు తనను అవమానపరిచారన్న భావనతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఈరోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. మరి శ్రీనివాస్, ఈ ఇరువురు వైసీపీలో చేరడంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? అంటే అధినేత జగన్ ని కలిసే ఛాన్స్ ఉంది కదా. ఈరోజు కార్యకర్తలతో సమావేశంలో మాత్రం కార్యకర్తలు స్పష్టంగా చెప్పడం జరిగింది, పార్టీ మిమ్మల్ని గుర్తించినప్పుడు పార్టీలో కొనసాగడం ముందుగా వైసీపీ పార్టీలో చేరాల్సిందిగా కార్యకర్తలు నేతలు ఆయనకు సూచించడం జరిగింది. ఈ మేరకు నిన్న పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కర్నూలుకు రావడం జరిగింది. బీఫామ్ అభ్యర్థులకు బీఫామ్ పంపిణీలో భాగంగా ఆ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎస్పీ మోహన్ రెడ్డితో రహస్య మంత్రణాలు ఇప్పటికే నిన్న రాత్రి చర్చలు జరపడం జరిగింది. అయితే ఆయన పార్టీలో చేరికకు ఎలాంటి ఆటంకాలు లేవని కూడా చెప్పవచ్చు. పార్టీలో రేపు జగన్ ని సంప్రదించి వైసీపీ పార్టీలో చేరడమే ఎస్పీ మోహన్ రెడ్డి లక్ష్యం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.